మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోతారన్న అనుమానంతో పల్నాడు జిల్లా నరసారావుపేట పోలీసులు అప్రమత్తమయ్యారు నర్సారావుపేట కోర్టు ఆవరణలో పోలీసులు రెండు చింతల మండలం పాల్వాయ గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి ఏ వన్ నిందితుడిగా ఉన్నారు ఆయన కోసం ఇప్పటికే ఎస్పీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఎనిమిది ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి నిన్న తెలంగాణలోని సంగారెడ్డి సమీపంలో పిన్నెల్లి పోలీసుల కళ్లు కప్పి తప్పించుకున్నారు ఎమ్మెల్యే కారును గుర్తించి గన్మెన్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు విదేశాలకు పారిపోకుండా ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలో పిన్నెల్లి గురువారం నరసారావుపేట కోర్టులో లొంగిపోవచ్చన్న అనుమానంతో అప్రమత్తమైనట్టు పోలీసులు తెలిపారు కేవలం అనుమానం మాత్రమేనని ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి